వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఇప్పటివరకు చేయట్లేదంటూ విఆర్ఏ వారసులు ఈరోజు మోకాళ్లపై నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు గురుకుల బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు విద్యార్థి విభాగం నాయకుడు పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ గురుకుల పాఠశాలను పరిశీలించడమే కాదు పిల్లలతో మమేకమై వారికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో అడిగి తెలుసుకోవడమే కాదు మౌలిక వసతులు ఉన్నాయో లేవో కూడా చూసినటువంటి నేపథ్యం అంటే మొత్తం మీద అయితే గురుకుల పాఠశాలలో తిరిగి వారితో కలిసి మాట్లాడమే కాదు వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వారికి భరోసానిస్తుందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది.